చెప్తున్నా ఇది చివరి అవకాశం మీకు. 10 లక్షల రూపాయలు అంటే మామూలు ముచ్చట కాదు. ఈ 10 లక్షలు ఇక్కడ చెప్పారు కోరుకుండపల్లి గుత్తునూరి సరస్వతి రాజు వాళ్ళు ఐరన్ షాప్ పెట్టారు. ఐరన్ షాప్ లో సిమెంట్ ఐరన్ అవి మంచిగా మెయింటైన్ చేసుకుంటే చాలా అద్భుతంగా అభివృద్ధి చెందుతారు. దాంట్లో హమాలీలు కావచ్చు ఇంకెవరైనా కావచ్చు 10 మంది మనం బ్రతకాలి, 10 మందిని బతికెళ్ళాలి, అప్పుడే మనం అభివృద్ధి చెందుతాం. అలాగే మేకల కరుణాకర్ యాకయ్య ఆయన కారు తీసుకున్నాడు. కారు తీసుకొని జలసాదేశుడు కాదు అయ్యా, ఆ కారుని తీసుకొని ఆ ట్రాన్స్పోర్ట్ లో పెట్టి రోజుకు 1000 రూపాయలు సంపాదించిన అన్ని ఖర్చులు పన్ను 1000 సంపాదించిన 30,000 రూపాయలు నువ్వు అకౌంట్ లో వేసినప్పుడే నువ్వు బాగుపడతావు. దయచేసి ఒక్కసారి నేను చెప్పే మాటలు మీ గుండెలో మీ మెదడులో పెట్టుకోవాల్సిందిగా నేను మనవి చేస్తున్నా. ఇంకోటి గోర్కొండపల్లి బిచ్చం యాకాంబరం వెంకటయ్య వెల్లింగ్ షాప్, వెల్లింగ్ షాప్ నిరంతరం నడుస్తూనే ఉంటుంది. అది చాలా మంచి షాప్. అది దానికి విండోస్ విండోస్ చేయడం కావచ్చు, అన్ని కాయల అన్ని రకాల వస్తువులు చేస్తున్నారు కాబట్టి వెల్లింగ్ షాప్ ప్రమాణంగా ఉంటుంది. దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉందని. అదే పుల్లిపాక యాకయ్య డాక్టర్ ఉంటే ఇంకా 10 సంవత్సరాలు 10 లక్షలు సంపాదిస్తే మీరు ధైర్యం ఇచ్చిన వాళ్ళు అవుతారు, జాతాన్ని కాపాడిన వాళ్ళు అవుతారు, జాతిని మేలుకో ఇచ్చిన వాళ్ళు అవుతారు. మీకు రోల్ మోడల్ తీసుకొని ఇప్పుడు అడిగారు చాలా మంది మాకు 500 500 అని చెప్పేసి. ప్రతి కుటుంబానికి వస్తాయి, కొంచెం వెనుక ముందు ప్రతి కుటుంబానికి వస్తాయి. ఇవాళ మనకు 1500 ఇస్తానని చెప్పేసి మన ప్రియతమ నాయకులు కేసీఆర్ గారు చెప్పారు. కానీ మన కేసీఆర్ గారి కాళ్ళు పట్టుకున్నాయినా అయ్యా మాది వెనుకబడిన ప్రాంతం, అణచివేయబడిన ప్రాంతం, చాలా దారుణమైన పొజిషన్ లో ఉన్నామని చెప్పేసి 2000 నేను తీసుకొస్తా గానీ మండలానికి మనకు మొత్తం 5 ఉన్నాయి. ఒకటి హెడ్ క్వార్టర్ ఉన్నది, 4 మండలాలు ఉన్నాయి. రేపో మాపో ఎనుగుడు కొడితే మండలం అవుతుంది. దాన్ని తప్పకుండా మండలం నడుస్తుంది, ఆ కార్యక్రమాలు నడుస్తున్నాయి. త్వరలోనే జీవో కాపీ వస్తుందని చెప్పేసి నేను ఈ సభాముఖంగా కోరడం జరుగుతుంది.